साक्षी। हर नमः पार्वती पते हर हर महादेव। येम्मा बावनवा बावनन पंतलु गारु अतनु नी भर्त कदा? आवनु तन कोसमेगा मोन्ना मृत्युंजय होमं चेसिंदी। आवनु पंतलु गारु एं बाबू इप्पुडु आरोग्यं एला उंदी? बावुंदि। दैव संकल्पं उंडाले गानी एंतटि प्रमादं नुंडैना बयट पड़तां। ఇలాంటి భార్య దొరికినందుకు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు। ఒకసారి నువ్వు కనిపించకుండా పోయినప్పుడు ప్రాణాలు లెక్క చేయకుండా జలాభిషేకం చేసింది। ఇప్పుడు నీ ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని మృత్యుంజయ హోమం చేసింది। నీ కోసం చాలా పరితపిస్తూ ఉంటుంది బాబు। ఇలా అయ్యమ్మ ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి तन्नो रुद्र प्रचोदयात् वागर्धाय संप्रक्त वागर्ध प्रतिपत्तये जगत पितर वंदे पार्वती परमेश्वर ओं त्रयंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धन उर्वारुकमेव बंधनान् चोर्मुक्षेयमामृतात् या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाक्रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओं मंगलं कौशलेन्द्राय महनीय गुणात्मने हरि ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आयुर आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु मनोवांछा फलसिद्धिरस्तु दीर्घ सुमंगली भव शीघ्रमेव सत्संतान प्राप्तिरस्तु सत्संतान प्राप्तिरस्तु। प्रेम की पाई पिल्लल पुट्टारु प्रेम कंडीशन एम बागोलेदु दानिकी ट्रीटमेंट मेडिसिन वल्ल क्यूर अवदु जन पद शीघ्रमेव सत्संतान प्राप्तिरस्तु। పంతులు గారు త్వరగా మనకి సంతానం కలగాలని దీవించారు కదా, అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను। ఆయన దీవెన ఫలించి అదే కనుక నిజమైతే నాకు అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు। ఇప్పుడు మీనాక్షి మేడం బిడ్డకు దూరమై చాలా బాధపడుతున్నారు। రేప్ మనకి పిల్లలు పుడితే కనీసం వాళ్ళలో అయినా తన బిడ్డని చూసుకుంటూ మేడం తన బాధని కొంతైనా మర్చిపోతారు। మేడం మనకి ఎంతో హెల్ప్ చేశారు జాను, ప్రేమ దగ్గర నుంచి పెళ్లి కాపురం వరకు అన్ని విషయాల్లో మనకి సహాయపడుతూ వచ్చారు। కానీ తనకి మనం ఏం చేయలేకపోయాం। కనీసం ఇలా అయినా కొంచెమైనా తన రుణం తీర్చుకునే అవకాశం దొరుకుతుంది కదా। నిజమే ప్రేమ్, కానీ అన్ని మనం అనుకున్నట్టే కాదు కదా, కొన్ని విషయాల్లో దేవుని అనుగ్రహం కూడా కావాలి। మనం అనుకున్న వెంటనే పిల్లలు కలగాలని లేదు కదా। అదేంటి జాను అలా అంటావు? అసలు ఆ రోజు రాత్రి నా మీద అటాక్ జరగకుండా అంతా సక్రమంగా జరుగుంటే ఈ పాటికి నువ్వు నాకెప్పుడో గుడ్ న్యూస్ చెప్పుండేదానివి। ఏదేమైనా తొందరలో మనకు పాపో బాబో రావాలి, అంతే అంతే అంతే। ఎందుకు ప్రేమ్ నీకు పిల్లలంటే అంత ఇష్టం? తెలియజాను, మేబీ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండా పిల్లల మధ్యన పెరిగాను కదా, అందుకే పిల్లలంటే ఇష్టం కలిగిందేమో। హలో చిత్రా గారు। హలో అండి, దీపక్ జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసిందా? తెలియదండి, ఏం జరిగింది? చాలా దారుణం జరిగింది సార్, దీపు మీద ఎవరో అటాక్ చేశారు, తను ఇప్పుడు బ్రెయిన్ డెడ్ హాస్పిటల్లో ఉంది। ఏంటండి, ఏంటి మీరు అనేది?
అవును సార్, తను ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో, కదలలేని స్థితిలో పూర్తిగా కోమాలో ఉంది. మై గాడ్, ఎవరండి అసలు ఎవరు అటాక్ చేసింది? తెలీదు సార్, అందరికీ మీనాక్షి వాళ్ళ మీద డౌట్. కానీ మీనాక్షి అటాక్ చేసినట్లు ఏ ఒక్క ఆధారం కూడా దొరకలేదు, ఏ ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఆధారాలు సాక్ష్యాలు లేనంత మాత్రాన ఆ మీనాక్షి చేయలేదని చెప్పలేము. తనే చేస్తుంటుంది. తనకు తప్ప వేరే ఎవరికి అగర్వాల్ని అటాక్ చేసే అవసరం ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం మీనాక్షి అగర్వాల్ మీద పెంచుకున్న పగ వీటన్నిటి వల్ల ఇలా జరుగుంటుంది. నేను అదే అగర్వాల్ కనిపించట్లేదేంటా, ఒకసారి నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. మరి ఇప్పుడు హాస్పిటల్లో ఉంటున్న అగర్వాల్ని ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళ అక్క వచ్చింది కదా. వాళ్ళ అక్క? కనికా గోయల్. ఆవిడ చాలా డేంజర్ అండి బాబు, తను తెలుసు. ఒకటి రెండు సార్లు అగర్వాల్ గారు తనతో ఫోన్లో కూడా మాట్లాడిచ్చారు. అవునా? ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? ఆశ్రమంలో. ఏ ఆశ్రమంలో? ఇప్పటిదాకా మేమున్న ఆశ్రమంలో. అదేంటి, అది మీనాక్షి ఆశ్రమం కదా, అందులో ఈవిడ ఉండటం ఏంటి? తను హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడంతోనే అటాక్ గురించి ఎంక్వైరీ చేసింది. దీపు శత్రువుల గురించి ఎంక్వైరీ చేసి అది మీనాక్షి వాళ్ళేనని తెలుసుకొని వాళ్ళని రోడ్డున పడేసింది. వచ్చిన రోజే హాస్పిటల్ నుండి నేరుగా ఆశ్రమానికి వచ్చి అందరినీ ఖాళీ చేయించింది. రాగానే వాళ్ళకి చుక్కలు చూపించిందంటే ముందు ముందు ఆ మీనాక్షి వాళ్ళకి అంతకు మించి ఉంటది. మరిప్పుడు మీరంతా ఎక్కడ ఉంటున్నారు? ఒక చిన్న హౌస్ రెంట్కి తీసుకొని అందరం అక్కడే ఉంటున్నాం. అవునా? సరే, ఎందుకైనా మంచిది. నేను ఒకసారి గోయల్ గారిని కలిసి వస్తాను. ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి వెళ్ళి కలిసి వస్తే మంచిది కదా. మీరు వస్తారా? పదండి పదండి. ఎవరు? హలో మేడం, ఏంటి ఇక్కడ? మాట్లాడాలి. మాట్లాడాలంటే పర్మిషన్ తీసుకుని రావాలి. అంతేగాని ఇలా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోవడానికి ఇది నీ ఆఫీసు కాదు, నీ కంపెనీ కాదు. చూడు మిస్టర్ శ్రీరామ్, ప్రస్తుతం ఈ అల్లికా డిజైన్స్ కంపెనీలోని బోర్డ్ మెంబర్స్ అందరికంటే నా షేర్సే ఎక్కువన్నాయి. అందరికంటే నేనే పెద్ద షేర్ హోల్డర్ని. ద మేజర్ షేర్స్ ఇన్ దిస్ కంపెనీ బిలాంగ్ టు మీ. ఏం మాట్లాడుతున్నావు? అల్లికా డిజైన్స్ లో నీకు షేర్స్ ఉండడం అంటే పిచ్చిగా ఎక్కిందా? నాకు కాదు, నేను చెప్పేది వింటే నీకెక్కుతుంది పిచ్చి. రీసెంట్గా మీనాక్షి షేర్స్ ఎవరికి అమ్మిందనుకుంటున్నావు? అగర్వాల్కి. నా సిస్టర్ దీపిక అగర్వాలే తను అమ్మిన షేర్స్ అన్నీ కొనేసింది. నీకు బాగా చదవచ్చు కదా, చూడు. చూసావుగా, ఇక నుండి ఈ అల్లికా డిజైన్స్ నా హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది. అందరికంటే నా షేర్స్ ఎక్కువ కాబట్టి అందరూ నేను చెప్పినట్టు వినాలి.
చేయమన్న చేయాలి నీతో సహా రేపటి నుంచి రెగ్యులర్ గా నేను కూడా ఆఫీస్ కొస్తాను కలుద్దాం నీతో చాలా మాట్లాడాలి చాలా పనులు చేయించుకోవాలి కొద్ది కొద్దిగా కంపెనీని పైకి తీసుకొద్దాం అంటే అప్పుడు ప్రేమ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మేడం షేర్స్ అమ్మేసింది అగర్వాల్కా తనకి తెలియకుండానే అమ్మేసిందా అల్లిక డిజైన్స్ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో అగర్వాలే ఇలా ప్లాన్ చేసిందా అగర్వాల్కి ఇలా అమ్మిన విషయం మేడంకి తెలిసి ఉండదు గోయల్ ని కలవాలి మేడం ఆఫీస్ కి వెళ్ళారు ఆఫీస్ కా అవును మేడం అలక డిజైన్స్ ఆఫీస్ కి మేడం ఈ టైం కి వచ్చేస్తాను అన్నారు అందువేళ ఉండుంటారు మీరు వెయిట్ చేయండి ఇప్పుడు షేర్లన్నీ గోయల్ దగ్గరే ఉన్నాయి కాబట్టి తన కంపెనీలో ఏమైనా చేయగలదు ఏ నిర్ణయమైనా తీసుకోగలదు మీనాక్షితో పాటు శ్రీరామ్ మీద కూడా తనకి పీకల లోతుక పగుంది ఇప్పుడు శ్రీరామ్ ని సీఈఓ పోస్టులో ఉంచుతుందో ఊడదీస్తుందో ఏంటి చిత్ర గారు ఆలోచిస్తున్నారు ఏం లేదు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు అలా ఏం లేదండి మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలనండి మీరు ఈ ఆశ్రమం నుంచి బయటికి వచ్చేసి మీనాక్షితో కలిసి రోడ్డున పట దగ్గర నుంచి చాలా డిస్టెన్స్ లో ఉండుంటారు మీరు బయట ఎక్కడెక్కడో ఉండి ఇబ్బంది పడే కంటే నా దగ్గరికి వచ్చేసేయండి ఐ మీన్ మీరు శ్రీరామ్ కలిసి రండి అంటున్నాను నాకు ఫ్లాట్ ఉంది అది ఇప్పుడు తక్కువ రెంట్లో నడుస్తుంది మీకు అభ్యంతరం లేకపోతే అది మీకు రెంట్ లేకుండా ఫ్రీగా ఇవ్వటానికి కూడా నేను రెడీ అదేంటండి ఫ్రీగా ఇస్తే మీకు అనవసరమైన లాస్ కదా ఫ్రెండ్స్ మధ్య లాభ నష్టాలు ఏంటండి అగర్వాల్ గారికి మీరు బెస్ట్ ఫ్రెండ్ అగర్వాల్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు నా బెస్ట్ ఫ్రెండే కదా కష్టాల్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రీగా షెల్టర్ ఇవ్వటంలో తప్పే ఉంది మీ మంచితనానికి చాలా థ్యాంక్స్ అండి కాకపోతే మీరు అలా ఇస్తానన్నా రావడానికి శ్రీరామ్ ఒప్పుకోడు కదా అది నిజమే కానీ శ్రీరామ్ దగ్గర నా పేరు చెప్పకుండా ఎవరో ఫ్రెండ్ ఇల్లని చెప్పండి తను ఒప్పుకుంటాడు లేదండి తను మీనాక్షి వాళ్లతోనే కలిసి ఉందాం అది ఇది అంటారు అంతేకాకుండా ఫ్రీగా ఉండడానికి తను తక్కువగా ఫీల్ అవుతాడు కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి చిత్ర గారు చూద్దాం నువ్వు నా ఫ్లాట్ లోకి వస్తే నా పని ఈజీ అయిపోతుంది దీపు అప్పుడప్పుడు నీ గురించి చెప్తూ ఉండేది ఏం చెప్తుండేవారు మేడం మంచిగానే చెప్తుండేదినే డిపార్ట్మెంట్ లో ఉంటూ తనకి చాలా హెల్ప్ చేసేవాడివని చెప్పేది ప్రస్తుతానికి నీ జాబ్ పోయిందంట కదా అవును మేడం ఆ మీనాక్షి శ్రీరామ్ వల్లే నా జాబ్ పోయింది ఆ నెపంతో నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది డోంట్ వరీ శ్రీనివాస్ నేను వచ్చానుగా అన్నీ సాల్వ్ అయిపోతాయి వన్ బై వన్ అన్నీ సెట్ అయిపోతాయి శ్రీనివాస్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి షూర్ మేడం ఇంకేంటి శ్రీనివాస్ సంగతులు ఏం లేదు మేడం అగర్వాల్ గారికి ఇలా జరిగిందని తెలిసి చాలా ఫీల్ అయ్యారు మేడం గ్రీకు శిల్పం లాంటి మనిషి
అలా కొమాలో ఉన్నారని తెలిసి చాలా బాధగా అనిపించింది. తనతో కొన్ని రోజులు స్నేహం చేసిన నీకే అలా ఉంటే తన సొంత అక్కని రక్తం పంచుకు పుట్టిన దాన్ని నాకెంత బాధ ఉండాలి. తనకు పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద ఎంత మండిపోవాలి. నా చెల్లి నా పరిస్థితికి తీసుకొచ్చిన ఆ మీనాక్షి, జాను, ప్రేమ్, శ్రీరామ్ ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. చతుర మనకి ఫేవర్ గా ఉంటుందని శ్రీరామ్ మీద జాలి పడాల్సిన అవసరం లేదు. వాడు కూడా ఆ మీనాక్షి బలగంలో ఒక భాగమే. ఎస్ మేడం. అవును, చతురకి నీకు మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? అది ఫ్రెండ్లీగా ఫార్మల్ గా ఉంటుంది మేడం. తనతో నువ్వెందుకు క్లోజ్ అవ్వకూడదు? వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెంటరై వాళ్ళ మధ్య గొడవలు పెడితే శ్రీరామ్ మనకి ఈజీ టార్గెట్ అవుతాడు కదా. నా ఆలోచన కూడా అదే మేడం. దట్ సౌండ్స్ గుడ్. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ మధ్య గొడవలు అవుతాయి. అవి విడాకుల వరకు వెళ్తాయి. నువ్వు ఇలాంటివి ఎన్నో చూసుంటావు కదా. ఎస్ మేడం. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను మేడం. ఆ శ్రీరామ్ వాళ్ళు నా లైఫ్ డిస్టర్బ్ చేశారనే పగతో ఎలా అయినా వాడిని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నా. అందుకే చతురతో కూడా నాకు సంబంధించిన ఫ్లాట్లో ఉండమని చెప్పాను. వాళ్ళు కానీ ఆ ఫ్లాట్లోకి వస్తే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఈ విషయంలో నేను నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా. మేడం, మేడం, మేడం. ఏంటి శ్రీరామ్, ఏమైంది? ఈరోజు ఆఫీస్కి గోయల్ వచ్చింది మేడం. ఆఫీస్కి తను రావడం ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? ప్రేమ్ హాస్పిటలైజ్ అయినప్పుడు తన ట్రీట్మెంట్ కోసం మీరు షేర్స్ అమ్మారు కదా మేడం, అది ఎవరికో కాదు అగర్వాల్కే. ఆ అగర్వాల్ మీ షేర్స్ అన్ని కొనేసింది. శ్రీరామ్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు. అల్లికా డిజైన్ షేర్స్ అగర్వాల్ కొనడం ఏంటి? ఎస్ మేడం, ఆ టైంలో మన అర్జెన్సీని అవకాశంగా తీసుకుని మనకి తెలియకుండా మీడియేటర్ ద్వారా కొనేసింది. మై గాడ్, ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరిగింది. ఆ అగర్వాల్ ఇన్నళ్ళు నాతో ఛాలెంజ్ చేస్తూ అల్లిక డిజైన్స్ ని సొంతం చేసుకుంటా అనేది ఇప్పుడు అలానే చేసింది. నేను ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నానో అసలు నాకే అర్థం కావడం లేదు. మీరు మాత్రం ఏం చేస్తారు మేడం? ఆ టైం అలాంటిది, అప్పుడున్న సిచ్యువేషన్లో షేర్స్ అమ్మేసి ప్రేమ్కి ఆపరేషన్ చేయించాలనుకున్నారే కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదే శ్రీరామ్ చెప్పేది, కనీసం కనీసం ఎవరు కొంటున్నారో తెలుసుకున్నా బాగుండేది అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఆ షేర్స్ తీసుకుని ఆ గోయల్ ఆఫీస్కి వచ్చిందా? అవును మేడం. ఇంకా షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అల్లికా డిజైన్స్లో అందరికన్నా తనకే ఎక్కువ షేర్స్ ఉన్నాయి, తనే బిగ్ షేర్ హోల్డర్. బోర్డ్ మెంబర్స్ అందరినీ కంట్రోల్ చేయగలదాం. వచ్చి రాగానే నా మీద అజమాయిషి చేయడం స్టార్ట్ చేసింది మేడం. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది శ్రీరామ్. వేరే ఎవరికైనా షేర్స్ అమ్మి ఉంటే మళ్ళీ ఎప్పటికైనా తిరిగి సంపాదించుకోవచ్చు అనే నమ్మకం ఉండేది, కానీ వీళ్ళ ఛాన్స్ ఇవ్వరు. అల్లిక డిజైన్స్ ని నా నుంచి లాక్కోవడానికి ఇలా చేశారు, నా నుండి దూరం చేయడానికి ఇలా చేశారు. మళ్ళీ అల్లిక డిజైన్స్ నాకు దక్కుతుందో లేదో నమ్మకం కూడా లేదు. అల్లిక డిజైన్స్ ని చాలా ఇష్టంగా
ప్రాణంగా చూసుకున్నాను శ్రీరామ్. మా ధనరాజ్ మావయ్యది నాకు అప్పగించినప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. కష్టాలు నష్టాలు అన్ని దాటుకుంటూ మార్కెట్లో దాన్ని స్థాయిలో నిలబెట్టాను. బిజినెస్ ఫీల్డ్లో అది నాకు ఒక మంచి గుర్తింపునిచ్చింది. ఒక్కొక్కసారి పనిలో నిమగ్నమై ఎన్నో రాత్రులు అక్కడే నిద్రపోయాను. దాంతో చాలా అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు అది నాకు ఇలా దూరం అయిపోతుందంటే సరే శ్రీరామ్, వదిలేసే. ఆ గోయల్ ఇప్పుడు ఆఫీస్కి వస్తుందంటే డెఫినెట్గా నిన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తుంది, ఏదో విధంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. నువ్వు జాగ్రత్త. నీ షేర్స్ నీకున్నాయిగా, నీ బిజినెస్ నువ్వు చూసుకో. తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. ఓకే మేడం. చతుర్ గారు మిమ్మల్ని గోయల్ గారు పిలుస్తున్నారు. ఓకే అండి. ఏంటి గోయల్ పిలిచావు? ఏంటి చతుర, ఏదో టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు. నేను శ్రీనివాస్తో మాట్లాడుతూ నిన్ను గమనిస్తూనే ఉన్నాను. పర్లేదు చెప్పు. మరేం లేదు గోయల్. ఇప్పుడు ఎల్లికా డిజైన్ షేర్స్ నీ చేతిలో వచ్చాయి కదా, అందులో సీఈగా చేస్తున్న నా భర్తని ఏమైనా ఇబ్బంది పెడతావేమోనని కొంచెం టెన్షన్గా ఉంది. మీనాక్షి వాళ్ళ మీద ఉన్న కోపంతో తనని టార్గెట్ చేస్తావేమోనని కొంచెం కంగారుగా ఉంది. ఆఫీస్లో తను బిజినెస్ చేసేంత వరకు మా లైఫ్ బాగుంటుంది. మాకు మిగిలింది అదొక్కటే. అది పోతే మేము రోడ్డును పడతాం. ఎక్స్పెక్ట్ చేశాను మీనాక్షి నా దగ్గరికి వస్తావని. నేనేంటో వెళ్ళి కోమాలో ఉన్న నిచ్చెళ్ళని అడుగు చెప్తుంది. నేను ఒక్కసారి నీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను అంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. నీకేదైనా కోపం కసి ఉంటే నా మీదకి రా. అంతేగాని నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం జరిగినా నిన్ను వదిలిపెట్టను.